స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు గారికి, ఆ తరువాత పార్టీని చేజిక్కించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా, పార్టీకి ప్రజలకందరికీ కూడా, ఆంధ్ర రాష్ట్రం సంయుక్తంగా ఉన్నప్పుడు, ఆ తరువాత విడిపోయిన తర్వాత ఎనలేని సేవలు అందించినటువంటి ఒక దళిత నాయకుడిని, దళిత మేధావిని సస్పెండ్ చేయడం అన్నటువంటిది చంద్రబాబు యొక్క సహజమైనటువంటి నైజం. ప్రతి వ్యక్తిని కూడా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ తన కుటుంబ సభ్యులను తప్ప మిగతా వారందరినీ కూడా వాడుకొని వదిలేయడం అన్నటువంటిది చంద్రబాబు నాయుడు వృత్తి ప్రవృత్తి. దీంట్లో ఎటువంటి సందేహము లేదు. ఈరోజు ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని బలంగా నమ్ముతా ఉన్నారు. అన్నగారి సస్పెన్షన్ అన్నటువంటిది దీనికి ఒక చక్కని ఉదాహరణ. అంతకు ముందుకు వెళ్ళినట్లయితే పార్టీ ఆవిర్భావంలో చంద్రబాబు నాయుడు గారు లేరు. 82 తర్వాత ఆవిర్భావం తర్వాత 84లో ఆయన పార్టీలో చేరడం జరిగింది. అధికారం వచ్చినాక, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక, అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉండి మా మామగారి పైనైనా కూడా నేను పోటీ చేస్తానని బీరాలు పలికినటువంటి ఒక వ్యక్తి, కరెక్ట్గా 1.5 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ఓడిపోయిందనని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి స్వార్థ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు వంటి వ్యక్తి, ఒక దళిత నేతని, ఈరోజు ఎనలేని సేవలు అందించినటువంటి ఒక వ్యక్తిని సస్పెండ్ చేయడం అనేటువంటిది చాలా గర్హనీయమైనటువంటి విషయం. ఒక్క సామెతే చెప్తాను, మేడి పండు చూడ మేలుగై ఉండు, పొట్టమిప్పి చూడ పురుగులుండు అన్నటువంటిది చంద్రబాబు నాయుడికి 100%